ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతుల సామాన్యులు అందరికి శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికీ శుభవార్త టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు శుభనామంలో వందన తెలియజేస్తున్నానండి ఈరోజు మా ప్రియ సహోదరులు భాస్కర్రావు గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను గత కాలంలో నాలుగు వందల రోజుల పాటు నిరంతరాయంగా ప్రతిరోజు వీధుల్లో మేము సువార్త ప్రకటించేటప్పుడు భాస్కర్రావు గారు ఎంతో ఆసక్తితో వచ్చేవారు ప్రతిసారి వీధి సువార్తలో ఆయన ఎంతో సహాయం చేసేవారు కనుక వారు టీవీ ప్రేక్షకులు కూడా దేవుని వాక్యం అందించాలనే ఆశతో వారిని మీకు పరిచయం చేస్తున్నాను వారి కూర్చిన అనేకమైన మంచి విషయాలు ఉన్నాయి వారు దేవుని వాక్యం మీకు తెలియజేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచాలని నేను కోరుకుంటూ వారి కోసం ప్రార్థిస్తున్నాను మనకి మహిమ కలిగిన గాక అందరికీ శుభవార్త ప్రేక్షకులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో కొద్ది సమయం వాక్యము ధ్యానించుకుందాం ఈ వాక్యము ధ్యానించడానికి ఈ రకంగా ఎంకరేజ్ చేసిన శాలేమయ గారికి వారి కుటుంబానికి కూడా తన పరిచర్య అంతటిని దేవుడు దీవించలాగున మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుకుందామండి రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము వచనం నుంచి పదకొండవ వచనం వరకు చదువుకుందాం పిమ్మట యష్యా అంజరువు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను యహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ననుటకును చూచన ఏదని ఇస్కియా యష్యాను అడగగా యష్యా ఇట్లనెను తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచను గదా అది పది మెట్లు వెనుకకు నడిచినేడలా అవునా అందుకు ఇస్కియా ఇట్లనను నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పముగాని నీడ పది గడుల వెనుకకు నడుచుట చాలును ప్రవక్తగా యష్యా ఎహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశను చదువుకున్న పరిశుద్ధ దేవుడు దీవించునుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ ఏకీభవించండి తలలో ఉంచండి సర్వశక్తి మికిలి కృప కనికరమ మా దేవా మా ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రాలు నాయనా నీ దయా నీ కృప నీ కనికరమును బట్టి అయా ఈ సమయంలో అందరికీ శుభవార్త ద్వారా అయినా మరి ఈ ఛానల్లో వాక్యము ధ్యానించడానికి మీరు చూపెట్టిన కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అరియన వాక్యము ధ్యానించుచుండగా ప్రతి ఒక్కరు విని అందులో ఉన్న మర్మములు తెలుసుకొని అయా ప్రవర్తించడానికి నీ కృప దయచ్చేమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన నజరయుడైన క్రీస్తు నామంలో మీ వినయముగా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఐ మీన్ మరి చదువుకున్న వాక్య వర్తమానం ధ్యానం చేసుకునే ముందుగా ఇస్కియా చరిత్ర ఒకసారి తెలుసుకుందాం రాజుల రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు మనము ధ్యానం చేసుకుందాం మరి ఇస్కియా తండ్రి ఆహాజు తల్లి అబి ఇస్కియా ఇరవై ఐదు సంవత్సరముల వయసులోనే మరి యరుషలేమునకు రాజై ఇరవై తొమ్మిది సంవత్సరముల పరిపాలన చేశాడు ఇస్కియాలో దేవునికి నచ్చిన మంచి పని తన పితృడైన దావీదు చేసినట్లు హిస్కియా యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించుచుండెను ఇందులో ప్రియులారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి హిస్కియా తండ్రి ఆహాజు మరి దేవుడు అక్కడ దావీదును ఎత్తిపట్టి చూపెడుతున్నాడు మరి ఆహాజు చేసిన పని దేవునికి నచ్చలేదు దావీదే దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి మనం పిల్లలముగా ఉన్నవారము ఆలోచన చేయాలి మన తల్లి తండ్రి మరి దేవునికి అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మీరు దేవుణ్ణి అంగీకరించి దేవునిలో నడుస్తున్న వారైతే నా తల్లిదండ్రులు మరి ఈ విధముగా జీవిస్తున్నారు కదా నేను కూడా అలాగే వెళతానని అనుకోవడానికి అవకాశం లేదు అందుకే ఇక్కడ దేవుడు ఎత్తి చూపెడుతున్నాడు ఆహాదును పక్కన పెట్టేశాడు ఇస్కియాపితుడైన దావీదుని ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి మనము కూడా మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని అనుదినము ప్రార్థించాలి దేవా నా తల్లిదండ్రులు కూడా నేను నడుస్తున్న సత్యదేవుని మార్గంలో నడిపించమని మరి ప్రార్థన చేయటానికి అవకాశం దేవుడు ఈ వచనము చూపెట్టాడు తరువాత పద్దెనిమిదవ అధ్యాయంలోనే మూడవ వచనము ఉన్నత స్థలములను దేవునికి విరోధముగా ఉంచబడిన స్థలములను దేవస్థా స్తంభములను మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను మరి ఇస్కియాకి మోషేకి మధ్యకాలంలో అనేక మంది ప్రవర్తలు ఉన్నప్పటికీ వారు చేయలేని పనులు ఇస్కియా పరిపాలనలో చేశాడు దేవునికి అయిష్టముగా ఉన్న దేవతా స్తంభములను ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేశాను మరి ఇత్తడి సర్పము గురించి కొంచెం ఆలోచన చేస్తే ఇత్తడి సర్పము అరణ్య మార్గంలో ఐగుప్తు నుండి కణానికి వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో పాములు అనేక మందిని కుట్టినప్పుడు మోషే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి మోషే ఇత్తడి సర్పమును తయారు చేయించాడు మరి ఆ ఇత్తడి సర్పము చూసిన వారందరూ మరలా బ్రతుకుతారని దేవుడు ప్రేరేపణతోటి చేయించాడు అక్కడ ప్రజలు అది ఒక దేవతగా పూజిస్తున్నారు కాబట్టి ఇస్కియా మరి ఆయన కాలంలో ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాడు రెండు ముక్కలుగా చేసి పక్కన పడేస్తే ఇజ ప్రజలు మనస్తత్వము తెలుసు కాబట్టి దాన్ని మరలా అతికించడానికి కూడా వీలు లేకుండా చిన్నా భిన్నములుగా చేయించను మరి నాలుగో వచనం చూసుకుంటే రాజులందరిలోనూ ఇస్కియా విశ్వాసము ఎంతో గొప్పది పద్దెనిమిది ఆరు చూసుకుంటే ప్రతి దేవుని మాత్రమే హత్తుకొని నడిచేవాడు ఇది దేవునికి ఎంతో నచ్చిన పని రాజులందరిలోనూ ఇస్కియా విశ్వాసము ఎంతో గొప్పదని దేవాతి దేవుడే అక్కడ సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఇస్కియాకి కాబట్టి ప్రియులారా మనము కూడా ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు కానీ దేవుణ్ణి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా అని ఎవరికి వారుగా స్వపరీక్ష చేసుకోవాలి స్వపరీక్షకు చే మించిన పరీక్ష లేదు కాబట్టి ఎవరికి వారిగా స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఇస్కాయా ఎలా జీవించి మంచి పేరు తెచ్చుకున్నాడో అట్టి విధముగా జీవించడానికి ప్రయత్నము చేస్తే దేవుడు తప్పక దీవించే దేవుడై ఉన్నాడు మరి ఆరో వచనం చదువుకుంటే ప్రతి దినము దేవుని మాత్రమే హత్తుకొని నడిచేవాడు మరి మనము ఎలా నడుస్తున్నాం సంఘంలో చూసుకుంటే మన సేవకునితో మనం కలిసి ఆయన మాటకు లోబడి జీవిస్తున్నామా లేదా లేకపోతే నా ఇష్టానుసారం నా ఇష్టమని జీవిస్తున్నామా ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి అక్కడ దేవునికి అనుకూలంగా నడిచాడు కాబట్టి ఇస్కియాని దేవుడు ఎత్తి పట్టుకున్నాడు ప్రతి రాజులందరిలోనూ ఇస్కియా విశ్వాసం గొప్పదని చెప్పాడు ఏడో వచనం చూసుకుంటే కాబట్టి దేవుడు ఇస్కియాకి తోడుగా ఉండి ప్రతి విషయంలో జయమిచ్చాడు అవును ప్రియులారా మరి ఆయన మనకు తోడుంటే ప్రతి పనిలోనూ మనకు జయమే కానీ అపజయము ఉండదని ఇక్కడ రుజువు చేస్తున్నాడు మరి మనం దేవుని ఆరాధించడంలో హత్తుకొనుటలో ఎలా ఉంటున్నామనేది ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరమైనది కాబట్టి ఇస్కియా రాజులందరిలో మంచి విశ్వాసము కలిగి జీవించాడు హత్తుకొని జీవించాడు కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా జయమే జయమే కాబట్టి ఈ లోకములో అనేక మందిలో మనం జీవిస్తున్నప్పుడు మనం నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన హత్తుకొని జీవించినప్పుడు దేవునికి మనకి మధ్యవర్తులుగా ఉండి సంఘం నడిపిస్తున్న సంఘ కాపర్లకు లోబడి జీవించినప్పుడు మనకు కూడా ప్రతి పనిలో జయమే జయమే అని ఈస్కే ద్వారా మనము తెలియజేసుకుంటున్నాం మరి ఇస్రాయల్ ప్రవర్తన ఒక్కసారి చదువుకుందాం ఇస్రాయలు అనేక మేళ్లు పొందుకున్నారు దేవుని చేత ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి మోషే నీవు సేనాయి పర్వతం మీదకి రా నీకు పది ఆజ్ఞలు ఇస్తానని ఆ విషయంలో కూడా దేవుడు అంటున్నాడు ఆయన ఆలోచిస్తున్నాడు ప్రజలను ఇంతగా నమ్మకంగా నడిపించారు కదా ప్రజలు నా విషయంలో మరి ఎంత నమ్మకంగా ఉంటారో అని ఎందుకంటే పది ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు అనుకుంటే ఒక రోజులో ఇవ్వచ్చు ఒక గంటలో ఇవ్వచ్చు ఆయన సృష్టికర్త ఆయన చేతిలో సమస్తము ఇవిడి ఉన్నాయి ఆయన నలభై రోజులు ఆ సేనాయి పర్వతం మీద మోసేని ఎందుకు ఉంచాడంటే తన ప్రజలైన వారు నమ్మకంగా జీవిస్తారా లేదని పరిశోధించడానికి ఆ పరిశోధనలో ప్రజలందరూ పడిపోయారు మోసే నలభై దినాలు ఆ సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు క్రిందనున్నవారు మరి ఎవరికి నచ్చినట్లుగా వారు వారికి ఉన్న ఒక దూడగా చేసుకొని దేవతగా పూజించి నాశనానికి పతనమైపోయారు ఒక యహోషువా మాత్రమే మోసే వచ్చే వరకు నమ్మకంగా జీవించాడు కాబట్టి మోసే తర్వాత యహోషువాకి నాయకత్వము అప్పగించినట్లుగా మనము చూడగలము అయినప్పటికీ ఆ మోసే కిందకి వచ్చినప్పుడు కోపం వచ్చింది ఆ పలకలు జార విడిచాడు రెండు ముక్కలైనప్పటికీ దేవుడు మోసేని మారు మాట్లాడలేదు ఎందుకంటే మోసే కోపము నా ప్రజలు పాడైపోతున్నారు నేను ఇంతగా వారిని నడిపించాను వారికి కావలసినంత ఇచ్చినప్పటికీ వారు పాడైపోతున్నారనే కోపం తప్పించి రెండో కోపము కాదని దేవునికి తెలుసు కాబట్టి సింపుల్గా మోసే యగన్యుం అని సేనాయి పర్వతం మీదకి పిలిచినట్లుగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మంచిది ప్రియులారా అక్కడ ఇస్కియాకి మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఆ కాలంలో ఏషియా ప్రవక్తగా ఉన్నాడు ఆ ఏషియా ద్వారా ఇస్కితో దేవుడు మాట్లాడుచున్నాడు అదేంటంటే ఆయన మరణకరమైన రోగము పోవాలంటే అంజూరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ కురుపుకి రాయాలి అక్కడ అంజూరపు ముద్దని ఎందుకు దేవుడు చూపెడుతున్నాడంటే అది శ్రేష్టమైన ముద్ద ఆ అంజూరపు పండు మనకి సాదృశ్యంగా ఉన్నది అది ఎంత రుచిగా ఉండిద్దో అంత రుచిగా దేవునిలో మనం ఉండాలని ఆయన ఆశ అయి ఉన్నది ఆ అంజూరపు ముద్ద రాసినప్పుడు తరువాత మూడో దినమున నీవు స్వస్థ పడి మందిరమునకు వెళతావని యష్యా ద్వారా దేవుడు మాట్లాడించినప్పుడు ఆ ఇస్కియా కొన్ని రుజువులు అడుగుతున్నాడు దానిలో కూడా దేవుడు ఎంతో మేలు చేసి ఆ రుజువులు చూపెట్టాడు ఆ రుజువులు ఏంటంటే ఆయా దినాల్లో మరి గోడ గడియారాలు లేవు కాబట్టి సూర్యుని నీడను బట్టే ఆ మెట్లను బట్టి వారు టైం ఎంత అయిందని ఆ పూర్వీకులు మనకు కూడా తెలుసు మన పితరుల కాలంలో గడియారాలు లేవు ఆ నీడను బట్టే వారు ముందుకి నడిచేవారు మరి ఆ పది మెట్లు వెనక్కి రావాలి ముందుకు అయితే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయింది ఆ గోడ గడియారము ముళ్ళు మనము మరి సెల్ అయిపోయినప్పుడు బ్యాటరీ అయిపోయినప్పుడు దాన్ని తీసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తేనే అది ముందుకి వెనక్కి వస్తుంది కాబట్టి ఆ పది మీట్లు వెనక్కి రప్పించి తాను నిజదేవుణ్ణి సర్వశక్తివంతుడని అక్కడ తెలుసుకున్నాడు అలాగే మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన తెలుసుకుంటే చూసుకుంటే ఏవాష కుమారుడైన గిజ్జోను మహాపరాక్రమ గల బలార్జ్యుడిగా ఉండి కూడా తన విశ్వాసము కోల్పోతూ గానుగుల చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నప్పుడు దేవునికి ఆ పరాక్రమైన గిజ్జోను అలా ఉండటం ఇష్టం లేక దేవదూతను పంపి గిజ్జోనుతో మాట్లాడించాడు నువ్వెంత ఇంత పరాక్రమైన బలాజీవి ఒక గానుగ చాటున దాక్కుని ఉండట దేవునికి ఇష్టం లేదు నువ్వు ముందు రమ్మంటే గిజ్జోన్ అంటున్నాడు అయా మిజ్జానీయులతో మేము ఎన్నో బాధలు పడ్డాము ఎన్నో హింసలు పొందుతున్నాము ఆ హింసలు తట్టుకోలేక ఈ గానుగ చాటును నేను దాక్కున్నానని చెప్పినప్పుడు లేదు లేదు నువ్వు ఫ్రంట్ లైన్లో రా నీకంతా మేలు జరిగిద్ద అని చెప్పినప్పుడు ఈ గిజ్జోను తన విశ్వాసాన్ని పెంపొందించుకొని అనేకమైన గోపురాలని పడగొట్టినట్లుగా అనేక యుద్ధాల్లో గిజ్జోను ఫ్రంట్ లైన్లో ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు ఆ తరువాత మరి గిజ్జోను కూడా కొన్ని రుజువులు అడిగాడు మేము ఫ్రంట్ లైన్లో రావాలంటే మాకు కొన్ని రుజువులు కావాలన్నప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ ఎండ ఉండాలి అక్కడ వర్షం ఉండాలి ఆయా దినాల్లో గొర్రెలు ఎక్కువగా ఉండేవి గొర్రె బొచ్చు ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ గొర్రె బొచ్చు మంచుతో తడవాలి ఇది పొడిగా ఉండాలని అడిగారు మరి అవన్నీ దేవుడు రుజువులతో సహా చూపెట్టిన తర్వాత ఇస్కియాతోటి గిజ్జోను తోటి దేవుడు మాట్లాడుతున్నారు ఇస్కియా గిజ్జోను మరి మీరు చెప్పిన మీరు అడిగిన రుజువులన్నీ నేను చూపెట్టాను కదా మీరు నా మాట మీరు వింటారా నా మాట మీరు వింటారా అని దేవుడు అడుగుచున్నాడు అప్పుడు దేవుడు చెప్పిన మాట విని దానికి లోబడితే దేవుడిచ్చే వాగ్దానము రాజులు గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో వచనంలో ఉన్నవి నేను నిన్ను బాగు చేస్తాను హీలింగ్ చేసి అంటున్నాడు నీకు అన్ని విషయాల్లో అభివృద్ధి చేస్తాను చెట్టు వేరు తన్ని బలముగా ఉన్నట్లు అన్ని విషయాల్లో బలముగా ఉంచుతాను అంటున్నాడు ఏ శత్రువు కూడా నీ మీదకి రాకుండా ఉంచుతాను అంటున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా విజయమే కానీ అపజయము ఉండదు అని దేవుడు వాగ్దానము ఇస్కియాకి గిజ్జోనికి ఇస్తున్నాడు అనమాట పై ఆశీర్వాదాలు మనం కూడా ఈ లోకంలో ఉండి జీవిస్తూ పొందుకోవాలంటే కండిషన్ వితౌట్ కండిషన్ దేర్ ఈజ్ నో బ్లెస్సింగ్స్ ఎందుకంటే ఈ లోకంలో ఒక మనం టీవీ కొనాలంటే ఎన్నో షరతులు పెట్టి ఉంటారు ఏదో చిన్న ఏసీ కొనుక్కోవాలంటే ఎన్నో షరతులు పెట్టి వాళ్ళు ఇస్తారు మనం ఇస్తున్న డబ్బు అయినప్పటికీ బోల్డ్ అని కండిషన్స్ పెడతారు అలాంటిది దేవాతి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఊరకనే ఇవ్వడు ప్రియులారా ఊరకునే ఎవరు ఆయన చెప్పినట్లుగా మనము జీవించాలి ఆ కండిషన్ ఏంటంటే దేవుడు ఆశించిన రీతిగా దేవుడు కోరుకుంటున్న రీతిగా మనము జీవించినప్పుడు మనం చెప్పుకున్న నాలుగు ఐదు ఆశీర్వాదాలు కంపల్సరీగా వస్తాయి మరి అలా జీవించిన వారు బైబుల్లో నుంచి కొంతమందిని చూసుకుందాం రాజుల గ్రంథము మొదటి గ్రంథము మూడో అధ్యాయము నాలుగు నుంచి పన్నెండు మనం చదువుకుంటే అక్కడ భక్తుడైన సులోమోను ఉన్నాడు ఆయన మరి దేవుని మందిరములో పగలంతా ఆయన మరి రాజు కాబట్టి అనేక పనుల మీద ఉన్నప్పటికీ కంపల్సరిగా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తేనే ఇంటికి వెళ్ళాడు లేకపోతే పొరపాటున బయటికి వచ్చినా ఆయన మనసు అంగీకరించేది కాదు ఆ ప్రార్థన చేసేవాడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శన రూపంలో మాట్లాడుతున్నాడు సులోమను నీకేమి కావాలి కోరుకో దాన్ని నేను ఇస్తాను ఎందుకంటే సులోమను మనసు దేవుని దృష్టి మీద ఉంది ఆయన ఆశించినట్లుగా జీవిస్తున్నాడు కాబట్టి ముఖాముఖిగా సొలోమోనితో దేవుడు మాట్లాడుచున్నాడు ఆవిడ సొలోమోను ప్రార్థన చేసి అయా ఈ ప్రజలను పరిపాలించాలంటే నేను చిన్నవాడను బాలుడను నాకు జ్ఞానము లేదు జ్ఞానం ఇమ్మని అడిగాడు జ్ఞానముతో పాటు నీకు సకల ఐశ్వర్యము ఇస్తానని దేవుడు ఇచ్చాడు ప్రియులారా మరి మనము ఆలోచన చేయాలి ఒక రాజు అయిన సొలోమోనే అంత రాజ్యానికి రాజుగా ఉండి కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఆయన నూతనముగా పెండ్లి చేసుకున్న సొలోమోను కుమార్తెను చేసుకున్నాడు అయినప్పటికీ రాత్రి అయినా సరే ఆ రాత్రి కాల సమయంలో మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నవాడు ఆ రాత్రి వేళలో దేవుడు సొలోమోను దర్శించినట్లుగా వాక్యములు మనము చూడగలము కాబట్టి మనం ఏది తేలికగా తీసుకోకూడదు ఏది తేలికగా తీసుకోకూడదు దేవుడంటే దేవుని పని అంటే ప్రతి విషయంలో ఆసక్తి కలిగి జీవించాలి ఆసక్తి కలిగి జీవించాలి అప్పుడు దేవుడు మన పట్ల ఎంతో ఉన్నతమైన స్థానంలో పెంచడానికి సహాయం చేస్తాడు అలాగే రాజుల మొదటి గ్రంథము పదిహేడు రెండు నుంచి నాలుగు తీసుకుంటే అక్కడ ఏలియాని మనకి ఒక నిదర్శనము చూపెడుతున్నాడు ఏలియాతో దేవుడు మాట్లాడుచున్నాడు అక్కడ యువర్ధన దగ్గర ఎదురుగా ఉన్న కేరేతు దగ్గరికి వెళ్ళు నీ ఉన్న స్థలంలో కరువు వస్తుంది అక్కడ నీళ్లు ఉండవు నీవు ఇబ్బంది పడకూడదు అని కేరీ తువాగు దగ్గరికి పంపించినట్లుగా అక్కడ మనము చూసుకోగలం ఎందుకంటే ఏలియా కూడా దేవుడంటే ఎంతో తృష్ణ దేవుడంటే ఆసక్తి దేవుడంటే భక్తి దేవుని మీదే ఏలియా మనసు ఉండేది కాబట్టి దేవుని దృష్టి కూడా ఏలియా మీద ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం ఎందుకంటే ఒక పల్లెటూరులో పూర్వం తాగేవాళ్ళు చెరువు నీళ్ళు ఈ రోజుల్లో ఎవరు తాగుతున్నారండి అన్ని ఫిల్టర్లు అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఏలియాని ఆ కేరీ తువాగు దగ్గర ఉంచి మరి ఆయన కావాల్సినవి కాకుల ద్వారా ఆహారం పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ దినాన మనం ఏది పడేస్తామని తీసుకు వెళ్తామని కాకులు చూస్తున్నాయి మరి ఎంత గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు కాకుని ద్వారా ఏలియాకి ఆహారం పంపించినట్లుగా మనము అక్కడ చూస్తున్నాం దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమి అక్కడ ఉన్న దగ్గర ఎవరి దాని దగ్గర ఉన్నప్పుడే ఏలియాకి ఆహారం ఇవ్వగలడు దేవుడు అయినప్పటికీ పరిస్థితులు అంటే తెలియజేస్తున్నాడు కాబట్టి మనం కూడా సంఘంలో ఉన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన గృహాల్లో కానీ సంఘాల్లో కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు సామెతల గ్రంథంలో చెప్తున్నారు కదా కష్టకాలంలో నీవు కృంగిపోతే చేతగా వాడు అవుతావు ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించాలి దేవుని సేవకునితో ప్రార్థించుకోవాలి అప్పుడు దేవుడు తప్పకుండా కష్టము నుంచి మనకి విడుదల దయచేస్తాడు ఏలియా ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే కష్ట పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరికి నడుస్తాము అదే అన్నీ సుఖముగా ఉంటే చేద్దాములే చూద్దాములని అన్ని టేకిజీగా తీసుకుంటాం ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనం చదువుకుంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు మరి అప్పుడు అబ్రహాము ఆలోచన చేయాలి బంధువులు కావాలా తల్లిదండ్రులు కావాలా మరి దేవుడు కావాలని మరి ఆలోచిస్తున్నాడు అబ్రహముని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అవసరమైతే కొన్ని కొన్ని మనకి ఇష్టమే అయినా దేవుని కోసం త్యాగం చేసే తీర్మానం మనం తీసుకోవాలి లేకపోతే దేవునికి ఇష్టముగా దేవునికి నచ్చినట్లు మనము జీవించలేం పైన చెప్పుకున్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా మనము దేవునికి నచ్చినట్లుగా జీవించాలి అలాగే దానియలు గ్రంథము మూడో అధ్యాయము ఒకటి నుంచి చివరి వారు చదువుకుంటే అక్కడ బబులోను సామ్రాజ్యములో మరి అరవై అడుగుల ఎత్తు ఆరు అడుగుల వెడల్పు కలిగిన విగ్రహానికే పూజించాలి లేకపోతే అగ్నిగుండంలో వేస్తామని చాటింపు వేశారు షడ్రకు మేషేగు అబద్ధనిగోలు అక్కడ ఒక ఛాలెంజ్గా నిలబడ్డారు ఈ దినాన క్రైస్త సమాజానికి మనం నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి చేసినా మేము మేము పూజిస్తున్న దేవుణ్ణే ఆరాధిస్తాము కానీ నీవు పెట్టిన ప్రతిమకు ఆరాధించము డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచినట్లుగా నెప్పుకేద్దు నిజరు రాజా మేము మా దేవుణ్ణే ప్రార్థన చేస్తాం ఆరాధిస్తాం మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ మమ్మల్ని నేరకపోతే మేము చావటానికైనా సిద్ధము మంచి నిర్ణయము తీసుకున్నారు మంచి నిర్ణయము తీసుకున్నారు ఆలోచన చేద్దాం ఇప్పుడు మరి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం సంఘంలో చిన్న ఇబ్బంది వస్తే సంఘానికి వాళ్ళగా మానేస్తున్నామా సంఘ విశ్వాసతో ఏదన్నా ఇబ్బంది కలిగితే సంఘాన్ని మానేస్తున్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి అలాగైతే ఈ దినాన మనం షడ్రక్ మిషేక్ అభివృద్ధిని కోల్ని చెప్పుకోం వాళ్ళు ఛాలెంజ్గా నిలబడ్డారు ఆ అగ్నిగుండము ఏడంతలుగా చేసి అందులో వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుని దోత అక్కడ తిరిగి వారి బట్టలు కూడా అగ్నివాసన రాలేదు వారి తల వెంట్రుకలు కూడా అగ్నివాసన చమురు వాసన రాలేదు దేవుడు గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేద్దాం విడువని దేవుడ నీవే మా మంచి ఏసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని నీవే మా మంచి ఏ సయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేషయేషయా యేసయ్యా యేసయ్యా ఏ దేవునికి స్తోత్రం ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు ప్రేమించటానికి క్షమించటానికి రక్షించటానికి అర్హుడై ఉన్నాడు అందుకే ఆయన ఒక దేవుని కుమారుడై ఉండి కూడా ఒక నరావతారిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక రిక్తుడిగా జీవించాడంటే నా కోసమే మీకోసమే మన కోసమే అని ఆలోచన ఆలోచన చేయాలి మరి దానియేలు గ్రంథంలోని ఆరో అధ్యాయం ఒకటి నుంచి చివరి వరకు చూసుకుంటే అక్కడ దానియేలు నూట ఇరవై ఎనిమిది సంస్థానాలలో ఒక ముగ్గురునే లేవనెత్తారు ఆ ముగ్గురులో దానియేలు ప్రథముడుగా ఎంచబడ్డాడు హ లెల్లుయా మరి ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ దానియలో ఏదో ఒక తప్పు ఎంచాలని అక్కడ ఉన్నవారు ఎంతో ఆలోచన చేశారు ఏ తప్పు దొరకకపోతే ఒక కొత్త శాసనాన్ని సృష్టించారు అక్కడ అదేంటో తెలుసా ఒక ముప్పై రోజులు ఆ విగ్రహానికే ఆ అరవది అడుగులు ఆరు అడుగుల విగ్రహానికే పూజించాలి ఎవరైతే దానికి పూజించరో వారిని సింహాల గుహలో వేయాలని ఒక శాసనము చాటించారు అయినప్పటికీ దానియేలు భక్తిపరుడు దేవుని మీద దృష్టి ఉంచినవాడు దేవుని మీద నమ్మకం ఉంచినవాడు దేవుడు అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టి ప్రతి దినము మూడు సార్లు ఎరుషులేము తట్టు కిటికీ తలుపులు తీసి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనము చూడగలము అప్పుడు వారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రాజుకి మరి అయా మీరు చాటింపు వేయించారు అయినా దానియలు అనే వ్యక్తి మరి ఆ ప్రతిమకు పూజించకుండా తను ఆరాధిస్తున్న దేవుడికే ప్రతిదినము మూడు సార్లు పూజిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజుకి ఇష్టం లేదు దానియలు నా సింహ గుహలో వేయటానికి అయినప్పటికీ వారు పెట్టిన శాసనాన్ని బట్టి ఆ గుహలో వేస్తూ కూడా దానియేలు నీవు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు కదా నిన్ను కాపాడుతాడని ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి దానియలు కోసము ఆయన కూడా ప్రార్థన చేశాడేమో ఆ లేఖనాలు చదువుతా ఒకసారి అక్కడ నిలబడి ఆ వాక్యము మనం ఆలోచన చేస్తే మరి ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ రాజు కూడా దానియేలు కోసము ఉపవాసం ఉండి ఇంకా ఏమీ చేయించకుండా అతను అలా ఉండిపోయి మరి తెల్లవారక ముందే దానియేలు ఉన్న సిహ దగ్గరికి వెళ్ళి చూచినట్లుగా మనం చూస్తున్నాం దానియేలు నీవు ఆరాధిస్తున్న దేవుడు నేను జీవముగా ఉంచాడంటే దాని వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ నా దేవుడు సజీవుడు నా దేవుడు సజీవుడు కాబట్టి నన్ను సజీవునిగా ఉంచాడు అని చెప్పినప్పుడు మరి ఆ కంప్లైంట్ ఇచ్చిన వారిని వారి కుటుంబాలను కూడా సేవగోహలు వేస్తే ఆ సింహాలు వారి ఎముకలను కూడా పిండి చేసినట్లుగా ఆరోగ్యం అంతా చదివితే మనము పరిశీలన చేసుకోగలం ముగింపులోకి వస్తున్నాం మరొకసారి మరలా పరిశీలన చేస్తున్నాం ముందుగా ఇస్కియా మరి ఎలా జీవించాడో ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రంథం పట్టుకొని వెళ్తున్నాం అనేది క్వశ్చన్ కాదు కానీ ఇస్కియా దేవునికి నచ్చిన రీతిగా జీవించాడు ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు యష్యా ప్రవర్త ద్వారా తెలుసుకున్నప్పుడు మరి ప్రార్థన చేశాడు మోకరించి గోడ తట్టు తిరిగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి అలాగే గిజ్జోను పరాక్రమగల గల బల్యుడై ఉండి కూడా తన విశ్వాసంలో కోల్పోతూ గానుగలు చాటు ఉన్నప్పుడు దేవతతో వచ్చి మళ్ళా బలపరిచినప్పుడు తన విశ్వాసాన్ని పెంపొందించుకొని ఫ్రంట్ లైన్లోకి వచ్చాడు మరి మన విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడే దేవుడిచ్చిన వాగ్దానాలు వస్తాయి అలాగే సొలోమోను కూడా ఒక సామ్రాజ్యానికి అయిన కూడా అనుదినము దేవుని సన్నిధిలో మోకరించేవాడు దేవుని సన్నిధిలో మోకరించేవాడు కాబట్టి సొలోమోను రాజ్యపాలనలో ప్రజలు నలభై సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారు నిద్రించారు అన్నట్టుగా హ్యాపీగా చెట్ల కింద పనుకొని నిద్రపోయేవారు కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవిస్తామని ఆత్మ పరిశీలనం చేసుకోవాలి అలాగే ఏలియా దేవునిలో జీవించాడు ఆయనకి కరువు వస్తున్నదని తెలియగానే ముందుగానే దేవుడే స్వయంగా ఏలియాతో చెప్పాడు నీవు ఎక్కడ కాదు ఫలానా స్థలముకెళ్ళు కాబట్టి మనకు పరిస్థితులు వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తడం కాదు కానీ మనం నమ్ముకున్న దేవునిలో మనం వెళుతున్న సంఘంలో సంఘ కాపరితో ఏకేబివించి నడిచినప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు అలాగే అబ్రహాముని దేవుడు ఎత్తిపట్టాడు ఈ దినాన అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు దాన్ని కొనసాగించేవాడిగా ఉంచాడు దానియేలు ఎంత గొప్ప వ్యక్తి దానియలు కూడా మనలాంటివి సామాన్య వ్యక్తే తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ దినాన్ని మనము ధాన్యాల గురించి చెప్పుకుంటున్నాం దేవుడు కూడా దే ధాన్యాల్ని దీవించాడు ఈ దినాన్ని మనల్ని కూడా దీవించాలంటే వారిలాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇష్టపడాలి ఏదో వస్తున్నాం వెళుతున్నాం అంటే సరిపోదు అది దేవుడు ఇష్టపడే భక్తి కాదు మనకు నచ్చిన భక్తి మనం చేసుకుంటే దేవుడు ఇష్టపడగాని ఆయనకి నచ్చిన భక్తి మనము చేయాలని ఇప్పుడు వీళ్ళ ద్వారా మనము తెలుసుకుంటున్నాం మరి దానియేలు మరి సింహ గుహలో వేసినప్పుడు ఆ రాత్రి కాలం అంతా ఎంతగా ధైర్యం ఉన్నాడంటే దానియేలు దేవుని మీద ఉన్న నమ్మకము విశ్వాసాన్ని వాడు కాబట్టి మనము కూడా ఇది నానా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఇవాళ బాధలన్నీ రేపటికి మాయము చేయగల సత్తాగల దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి లోక పరిస్థితులను బట్టి కానీ మన సంఘంలో ఉన్న పరిస్థితులు కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కానీ బెదరకుండా విశ్వాసములో నిలకడగా ముందుకు కొనసాగిస్తే తప్పక దీవించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఒకసారి ఎవరొకవారుగా ఆత్మ పరిశీలన చేసుకుందాం మరి ఇప్పుడు ఉన్నాం కదా దేవుని మాటలు ఇస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెట్టలేదు అటు ఇటు వెళ్ళలేదు దేవుని సన్నిలో సింపుల్గా ప్రార్థన చేశాడు గోడతోటి తిరిగాడు ప్రభువా నేను చేసిన మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకోవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతాండ్రి అని అడిగినప్పుడు వెంటనే ఎషియా మరి నడిమి శాల దగ్గరికి వెళ్ళగానే మరలా దేవుడు ప్రత్యక్షం అయి ఒకసారి మాట్లాడాడు ప్రియులరా మరి ఇన్న వాక్యం బట్టి విశ్వాసంలో ప్రతి ఒక్కరిమీ బలముగా ముందుకెళ్ళాలి నిరీక్షణ కలిగి జీవించాలి మనం అనుకున్న దానిలో జయమ పొందుకోవాలి అప్పుడే దేవుడు మన పట్ల ఆనందం కలిగి ఉంటాడు అలాగే మన కుటుంబ సభ్యులు కూడా మనకి మలాగా దేవుని నమ్ముకోవాలంటే ఒక మాదిరిగా మనము జీవిస్తాము దయతో ఈ మాటలు గమనించండి ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుడి మాటలు దీవించను గాక ఆమె ఇంతవరకు మన సహోదరులు భాస్కర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం మనం ఉజ్జీవింపబడ్డాం ప్రోత్సహించబడ్డాం వారి కోసం వారి కుటుంబం కోసం వారి సంఘ బిడ్డల కోసం వారి పరిచర్యలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధిరా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులను దీవించు వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యముద చేతండి మానసిక శారీరక ఆత్మీయ అనారోగ్యాలన్నిటినీ స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయగల నీ శక్తి అలా నామం బట్టి నేను ప్రార్థిస్తున్నాను నీ అద్భుత కార్యం జరిగించు అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి నీ కృపద చేసి వారి సమస్యలు పరిష్కరించి వారి గిన్నె నిండిపోలున్నట్టుగా నీ కృపద చేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధత కోసం ఆశపడే వారికి పరిశుద్ధత ప్రసాదించు పరలోకరాజ్య నిరీక్షణ కోసం ఆశపడే వారికి నిండైన విశ్వాసం ప్రసాదించు అందరికీ అన్ని విధాల కృపలు ప్రసాదించి నీవే మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ ఏసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గన్యోని సహవాసము శాంతి సమాధానము మీ అందరికీ మీ కుటుంబాలకు సదాకాలంతోండి వర్ధిల్ల చేయనుగాక ఆమె